सुखकल्यै नमः। ललिता सहस्रनाममुलो 968వ నామము సుఖకరి। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। సుఖకరి అను నామమునకు అర్థము సుఖమును ప్రసాదించునది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి తనను నమ్మి ఆరాధించు భక్తులకు అపారమైన సుఖ సంపదలను ప్రసాదించునది। ఆ సుఖ సంపదలు ప్రాపంచికమైన ధనము ఐశ్వర్యము కావచ్చు లేదా జ్ఞాన సంపద కావచ్చు। కేవలము ప్రాపంచిక సుఖ సంపదలను కోరే వారికి అటువంటి సుఖ సంపదను ప్రసాదించడమే కాక ఏ సుఖమును పొందితే మిగిలిన సుఖముల మీద ధ్యాస కలుగదో అటువంటి మోక్ష సంపదను ప్రసాదించునది పరమేశ్వరి। భార్య లేదా భర్త సంతానము వస్తువులు ధనము భవనములు ఇతర సంపదల వలన మనకు ఎటువంటి సుఖము ఉండదు। ఎందుకంటే వీటి యొక్క అననుకూలతలు మనకు కష్టములనే కాని సుఖములను ప్రసాదించజాలవు కాదు। వాటి అనుకూలతలు ప్రాపంచిక దృష్ట్యా సుఖమే అనుకున్నా అది తాత్కాలికము అనుటలో ఎటువంటి సందేహము లేదు। ఈ సంపదలన్నీ మనకు ఉన్నా కూడా వాటి యొక్క విభవము తగ్గినా నశించినా అది దుఃఖమునకే దారితీస్తుంది కానీ సుఖమును ప్రసాదించదు। అందువలన మనము ఒక విషయమును గుర్తుంచుకోవాలి। పరమేశ్వరుని అలౌకికమైన మోక్ష సంపద కోసము ప్రార్థించాలి కాని అశాశ్వతమైన ప్రాపంచిక సంపదల కోసము కాదు। లక్ష్మీదేవి చంచల స్వరూపిణి ఎప్పుడు మన దగ్గర ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియనే తెలియదు। అటువంటి ప్రాపంచిక సంపద ఉన్నా మనకు ఏమి ప్రయోజనము? కేవలము ఇనపెట్టెలో మూలగడము తప్ప। అందువలన అటువంటి ప్రాపంచిక సుఖ శాంతుల కోసము ఆ తల్లిని అర్థించడము ఎంతో తెలివి తక్కువ పని। కేవలము ముక్తి మాత్రమే శాశ్వతమైన సుఖమును ప్రసాదిస్తుంది। అటువంటి ముక్తిని ప్రసాదించేది సుఖకరి। మనిషికి అన్ని బంధముల నుండి విముక్తి కలిగించేదే మోక్షము। ఈ మోక్షము నాలుగు రకములుగా ఉంటుందని జగద్గురువులు ఆదిశంకరులు శివానంద లహరిలో వివరించారు। వీటిలో మొదటిది సారూప్య ముక్తి। భక్తుడు ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పుడు తాను కూడా ఈశ్వరునితో సమానమైన రూపమును పొందాలని కోరుకోవడమే సారూప్య ముక్తి। రెండవది సామీప్య ముక్తి। దీనిలో సాధకుడు ఈశ్వర సంబంధమైన ప్రవచనములు చేసే వారికి దగ్గరగా ఉండాలని వారు చేసే యజ్ఞ యాగాదులలో తాను కూడా పాలు పంచుకోవాలని ఈ విధముగా తాను పరమేశ్వరునికి అత్యంత సమీపములో ఉంటానని భావిస్తాడు। ఇక మూడవది సాలోక్య ముక్తి। సాధకుడు ఈశ్వరుడు ఉండే లోకములోనే తాను ఉండాలని కోరుకోవడమే సాలోక్యముక్తి। దీని అర్థము కైలాసములో ఉండాలనా? అది ఎలా సాధ్యపడుతుంది? సాలోక్యముక్తి అన్నదానికి అర్థము అది కాదు। ఈశ్వరుడు ఈ సమస్త విశ్వములోని అణువణువులోనూ నిండి ఉన్నాడు। ఆయన లేని ప్రదేశమే లేదు। అందువలన తాను నివసించే ప్రదేశమును ఈశ్వరలోకముగా భావించి తన శరీరమునకు తగిలే చల్లని గాలి కైలాసము నుండి వస్తున్నదని ఈ విధముగా ప్రతి జీవిని ఈశ్వర రూపముగా భావించడమే సాలోక్యముక్తి। నాలుగవది సాయుధ్యముక్తి। సాయుధ్యము అనే పదమునకు అర్థము కలసి ఉండటము। ఈ సమస్త విశ్వములో అణువణువులోనూ ఈశ్వరుడే నిండి ఉన్నప్పుడు జీవులందరిలోనూ ఉన్న చైతన్యమే శివస్వరూపము అయినప్పుడు మనము ఈశ్వరునితో కలిసి ఉన్నట్లే కదా। ఈ విధముగా జీవుడు తాను ఉన్న లోకములోనే సుఖశాంతులను ప్రసాదించే శాశ్వత మోక్షమును అనుభవించవచ్చును। దానికోసము వేరే ఎక్కడికి పోనవసరము ఉండదు।
అటువంటి సుఖశాంతులను ప్రసాదించగలదు. కాబట్టి జగన్మాత లలితాంబికను వసిన్యాది వాగ్దేవతలు సుఖకరి అనే నామముతో కీర్తించారు. తనను సుమంగళి రూపములో ఉపాసించి ఆరాధించే భక్తులకు సకల సుఖములను బ్రహ్మజ్ఞాన ఫలమైన శాశ్వత సుఖరూపమైన ముక్తిని ప్రసాదించునది జగన్మాత లలితాంబిక. యో వై భూమా తత్ సుఖం అనగా పరమేశ్వరి తాను స్వయముగా సుఖస్వరూపిణి కావటము వలన తన ఉపాసకులకు శాశ్వత సుఖమును ప్రసాదించునది అగుటచే సుఖకరి అని వ్యవహరించబడుచున్నది. అటువంటి సుఖశాంతులను ప్రసాదించగల పరమేశ్వరిని మనమందరము శాశ్వత సుఖశాంతులను ప్రసాదించవలసినదిగా ప్రార్థించి తరించుదాము. తనను సుమంగళి రూపములో ఆరాధించే భక్తులకు సకల సుఖములను బ్రహ్మ జ్ఞాన ఫలమై శాశ్వతమైన సుఖరూపమైన ముక్తిని ప్రసాదించు పరమేశ్వరి సుఖకరి అను నామముతో కీర్తించబడినది. పరమేశ్వరి రూపముతో సమానమైన సారూప్య ముక్తిని ఆ తల్లికి సమీపములో ఉండే సామీప్య ముక్తిని నిరంతరము ఆ తల్లి లోకములో ఉండే సాలోక్య ముక్తిని అమ్మతో కలసి ఉండే సాయుజ్య ముక్తి తినిచ్చు జగదంబ. మన దగ్గర ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియని అశాశ్వతమైన ప్రాపంచిక సుఖశాంతుల కంటే నిత్యము సత్యము శాశ్వతమైన మోక్ష సామ్రాజ్యమును ఆ తల్లి నుండి వరంగా పొందుట మేలు కదా. తనను నమ్మి ఆరాధించు భక్తులకు అపారమైన శాశ్వతమైన అలౌకికమైన ఏ సుఖమును పొందితే మిగిలిన సుఖముల మీద ధ్యాస కలుగదో అటువంటి అన్ని బంధముల నుండి ముక్తిని పునర్జన్మరాహిత్యము ముక్తి సామ్రాజ్యము అనే సుఖ సంపదలను ప్రసాదించునది అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో సుఖకరి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.